గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గడిచిన తరగతిలో గోల్కొండ కవితా ప్రభ అనే పాఠ్యాంశంలో హరిజన దీనాలాపములు, స్త్రీ విద్యకు సంబంధించినటువంటి రెండు పద్యాలు పూర్తి కావడం జరిగింది. మన ఇక్కడ హరిజన దీనాలాపంలో జొన్నలగడ్డ హనుమంతారెడ్డి చెప్పినటువంటి అంశం ఏంది, దేని గురించి అక్కడ తెలియచేశాడు, హరిజనుల యొక్క దయానీయ స్థితిని, వాళ్ళు ఏ విధమైనటువంటి విధంగా జీవనం అనేటటువంటిది కొనసాగిస్తూ ఉన్నారు, వాళ్ళు పడేటటువంటి బాధ అనేటటువంటిది ఏ విధమైనటువంటి విధంగా ఉంది అనే విషయాన్ని అద్భుతంగా వివరించడం జరిగింది. మరి రెండవ పద్యం ఏంటిది, స్త్రీ విద్య. రాసినటువంటి కవయిత్రి పులిగోటి ఆనందమాంబ. ఎవరు రాశారు, పులిగోటి ఆనందమాంబ రాసినటువంటిది. అంటే స్త్రీ విషయం, అంటే స్త్రీ విద్య అనేటటువంటిది, స్త్రీని దేనికి విద్యకు దూరం చేస్తే గృహం చీకటిమయం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఎవరు తెలియచేశారు, ఇక్కడ పులిగోటి ఆనందమాంబ తెలియచేసినటువంటి అంశం. ఈ రెండు అంశాలు గడిచిన తరగతిలో జరగడం జరిగింది. మూడోది ఏంటిది, తుఫాను. రాసినటువంటి కవి మాడపాటి హనుమంతారావు. ఎవరు రాశారండి, మాడపాటి హనుమంతారావు రాసినటువంటిది ఈ తుఫాన్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి పద్యం. మరి ఈ తుఫాన్ పద్యంలో మాడపాటి హనుమంతారావు దేని గురించి, తుఫాన్ మిగిల్చిన విషాదాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి పద్యం ఇది. ఇది మనకి ప్రతి పదార్థ తాత్పర్యంగా మూడు పద్యాల్లో ఒకటిగా భావించండి. ఏం చెప్తూ ఉన్నారు చూడండి, ఇక్కడ ఆ పద్యం ఏందో, ఫలముల చేత గొన్నిటిని బల్లవ సంతతి చేత గొన్నిటిని సలలిత సౌఖ్యదాయగు చాయన్ గొన్నిటి వే విధాల నీ ఇలన్న నీక జీవుల కహీన సుఖం బిడు వృక్షరాజము బలువడి బీకవైచితే తుపాన వినాశము చేసి వైచితే అని ఇక్కడ అన్నీ కూడా మనకి దాదాపుగా కొన్ని ప్రశ్నలు అనేటటువంటివి ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే తుఫాన్ అనేటటువంటిది ఏ విధమైనటువంటి బాధను వదిలేసి వెళ్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవి తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. ఏమన్నాడు ఇక్కడ, తుఫానా అన్నాడు. తుఫానా అంటే ఇక్కడ ఏంది, ఓ తుఫాను అని సంబోధించుకుంటూ చెప్తూ ఉన్నాడు కవి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, వినాశము చేసి వైచితే. వినాశము అంటే విధ్వంసం, అంటే తుఫాన్ అనేటటువంటిది పడితే ఏ విధమైనటువంటి విధంగా ఉంటుందో మన అందరికి తెలిసినటువంటి విషయమే. ఏం చేశాడు ఇక్కడ, విధ్వంసం అనేటటువంటిది చేశావు కదా ఓ తుఫానా, విధ్వంసం అనేటటువంటిది చేశావు కదా. ఎవరాడు, ఫలముల చేత కొన్నిటిని మని తీయని పండ్లనేటటువంటిది ఇవ్వటం చేత, ఫలముల చేత కొన్నింటిని అన్నాడు. ఫలముల చేత పల్లవ సంతతి చేత, మరి దేని చేతట, చిగురుటాకుల చేత. దేని చేతట, తీయని పండ్లు ఇవ్వడం చేత, మరి చిగురాకులను మేతగా అందించడము చేత. దేని అట, మేతను చిగురుటాకులను సమూహంగా అందించుట చేత. సలలిత సౌఖ్యదాయమగుచాయ గొన్నిటిని, మన చెట్లు అనేటటువంటివి ఏం చేస్తూ ఉంటాయి, మనకి చల్లని అందమైనటువంటి సుఖాన్ని అందించేటటువంటి నీడ అనేటటువంటిది ఇవ్వడం ద్వారా, నీడ అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది. వే విధాలని ఇలన్ అనేక జీవులకు అహీన సుఖం బీడు వృక్షారాలము బలువడి బీక వైచితే, మన ఈ విధంగా లోకంలో ఉండేటటువంటి జీవరాశుల అన్నిటికీ కూడా కావలసినటువంటి వాటన్నిటినీ అందించేటటువంటి ఆ వృక్షాలన్నీ కూడా. తుఫాన్ అంటే ఏ విధంగా వస్తుంది, వర్షం అనేటటువంటిది వస్తూ ఉంటుంది, గాలి అనేటటువంటిది వస్తూ ఉంటుంది. మరి గాలి అనేటటువంటిది వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ కూడా ఏమవుతాయి అంటే నేలకు ఒరుగుతూ ఉంటాయి. మరి పలు రకాలుగా ఈ భూమి మీద
ఉండేటటువంటి సకల జీవరాశులకు తక్కువది కాదు. మన సంతోషాన్ని కలిగించేటటువంటివి, సుఖాన్ని అందించేటటువంటివి అందించేటటువంటి ఆ చెట్లను సైతం, గొప్ప గొప్ప వృక్షాలను సైతం నేల కూల్చి వేశావు, నేల మీద ఒరిగేటటువంటి విధంగా చేశావు కదా. అంటే తుఫాన్ మిగిల్చినటువంటి విషాదం ఏంది? కొన్ని ఫలాల చెట్లు ఉంటాయి, కొన్ని నీడను ఇస్తూ ఉంటాయి, మరి కొన్ని జీవరాశులకు ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఏం చేసింది? తుఫాన్ మిగిల్చినటువంటి విషాదం ఏంది అంటే నేలకు కూల్చివేశాయి. కూల్చివేశాయంటే తినడానికి పండు లేకుండా పోయాయి, చల్లని సౌఖ్యదాయమకు నీడ అనేటటువంటిది లేకుండా పోయింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవి జ్ఞాపకం చేయడం ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయం. అంటే తుఫాన్ మిగిల్చినటువంటి విధ్వంసం ఏ విధమైనటువంటి విధంగా ఉంటుందో కవి ఇక్కడ మనకి కళ్ళకు కట్టినటువంటి విధంగా తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. అందుకే అంటున్నాడు ఏమని, తీయని పండ్లు ఇవ్వడం చేత, చిగురుటాకులను మేతగా అందించడం చేత, తర్వాత చల్లని నీడను ఇవ్వడం చేత, మరి అనేకమైనటువంటి జీవరాశులకు సుఖ సంతోషాలను ఇచ్చే మహామహా గొప్ప గొప్ప వృక్షాలను నేల కూల్చేశావు కదా అని ఎవరిని భావిస్తున్నాడు ఇక్కడ కవి? తుఫాన్ మిగిల్చినటువంటి విషాదాన్ని భావిస్తూ కవి ఈ విధమైనటువంటి విధంగా తెలియచేయడం ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి విషయం. అంటే తుఫాన్ వచ్చింది అంటే విధ్వంసం తప్ప మిగిలేటటువంటిది ఏది కూడా ఉండదు. ఎంతటి మహావృక్షాలైనా సరే ఏమవుతాయి అంటే నేల కొరుగుతూ ఉంటాయి. మనం కూడా తుఫాన్ వచ్చింది, విపరీతమైనటువంటి గాలులు వచ్చాయి, గాలు అనేటటువంటిది వచ్చినప్పుడు ఎంతది పెద్దదైనా సరే దాని కింద ఆగుతుందా అంటే కాదు, ప్రకృతే అంత, ప్రకృతి వికటించినది అంటే ఎవరు కూడా ఏం చేయలేరు, ఎంతటి ఇది కూడా ఆగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఇది తుఫాన్ మిగిల్చినటువంటి విషాదం అండి. ఎవరు తెలియచేశారు ఈ తుఫాన్ అనేటటువంటి శీర్షికతో ఎవరు రాశారు ఈ పద్యాన్ని అంటే మాడపాటి హనుమంతారావు రాసినటువంటి పద్యం ఇది. అంటే తెలంగాణలో ఎవరు, సురవరం ప్రతాప్ రెడ్డి రాసినటువంటి 354 మంది కవుల్లో ఈయన కూడా ఒకడు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. తర్వాత నాలుగోది ఏంటిది, సూర్యుడు రాసినటువంటి కవి ఎవరు అంటే పేరక రంగాచార్యులు. ఎవరు రాశారు? పేరక రంగాచార్యులు రాసినటువంటిది అండి. మన లోకబాంధవుడైనటువంటి సూర్యుని మీద రాసినటువంటి పద్యంగా దీన్ని తెలియచేయవచ్చు. మన దీన్ని చాలా అద్భుతమైనటువంటి పద్యం ఇది, సీస పద్యం. ఏం చెప్తున్నాడో కవి చూడండి ఇక్కడ. ఇందిరిందిరములెల్లా నెవని గాంచినయంత పరిపూర్ణ వికసన ప్రబల నొప్పు, భక్షులెవనిరాక భక్షులెవనిరాక వీక్షించినంతనే కలవరంబులతోడ గలయవారు, లోకంబులెవని నాలోకించిన సమస్త కర్మల చేయ గాగడగుచుండు, రాత్రి చెరుండేనని రాక చేత గలంగి ధనపూర్వకాంతిని దప్పుచుండు, బుట్టు నెవడు కర్మలు బుటుచుండు, వృద్ధు వృద్ధి నెవడుంద గర్మలు వృద్ధి చెందు, అస్తమెవడుంద గర్మలు నస్తమించు, అట్టి సూర్యుడును దయించే నట్టి సూర్యుడును దయించే నంబరమునా అంబరమునా అని అద్భుతమైనటువంటి విధంగా ఒకరు పేరక రంగాచార్యులు గారు రాసినటువంటి లోక బాంధవుడైనటువంటి సూర్యుని మీద రాయబడినటువంటి పద్యం ఇదే అండి. మన ఇక్కడ సూర్యుడు అనగానే అంటే సూర్యోదయం అనేటటువంటిది లేకుంటే ఏ పనులు అనేటటువంటివి ఆరంభం అనేటటువంటివి కావు. సూర్యుడు ఉదయించడంతో పనులు అనేటటువంటివి ఆరంభమవుతాయి, సూర్యాస్తమయం అనేటటువంటిది జరుగుతూ ఉంటే పనులు అనేటటువంటివి ఏమవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు, సూర్యోదయం కాగానే బడికి వస్తారు, సూర్యాస్తమయం అవుతూ ఉంటుందంటే ఏం చేస్తాం మనం, ఇంటికి వెళ్తామా వెళ్ళామా,
అంటే సూర్యుడు, అంటే సూర్యుడు అనేటటువంటి వాడు అన్నిటికీ మూలం. మనం చేసేటటువంటి పనులన్నిటికీ కూడా ఎవరు మూలం అంటే సూర్యుడు. సూర్యుడితోనే ఆరంభమవుతాయి, సూర్యాస్తమయంతోనే పనులన్నీ కూడా ముగిసిపోతూ ఉంటాయి. అది మనుషులకే కాదు, లోకంలో ఉండేటటువంటి ఏ చరాచర జీవరాశికైనా ఇదే జరిగేటటువంటి అంశం అండి. అందుకంటున్నాడు, ఇందిరింధిరములెల్ల నెవని గాంచిన ఎంత పరిపూర్ణ వికసన ప్రబల నొప్పు అన్నాడు. మన ఇక్కడ ఇందిరింధిరములు అన్నాడు. ఇందిరింధిరములు అంటే ఇక్కడ ఏంటి అంటే తుమ్మెదలు. ఇందిరింధిరములు అంటే ఇక్కడ ఏంటి అండి తుమ్మెదలు. మన తుమ్మెదలు యవని గాంచిన ఎంత, యవని ఎవడు అంటే ఇక్కడ ఎవరు, సూర్యుడు. మరి ఆ సూర్యుణ్ణి చూచిన వెంటనే ఏం చేస్తూ ఉంటాయట, పరిపూర్ణ వికసన పొందు. మరి నిండుగా పరిపూర్ణము అన్నాడు. పూర్ణం అంటే ఏంది, నిండుగా. పరిపూర్ణము అంటే ఇక్కడ ఏంది, నిండుగా. మరి నిండుగా ఏం చేస్తూ ఉంటాయట, మిలమిల మెరుస్తూ వెలుగొందుతూ ఉంటాయి. ఏవి అంటే తుమ్మెదలు అయినటువంటివి. మన తర్వాత ఏమన్నాడు, భక్షులెవని రాక వీక్షించినంతనే కలవరంబులతోడ గలయవారు. మన పక్షులు ఎవరి రాక కోసానికి, సూర్యుడు రాగానే. పక్షులు ఎవని రాక వీక్షించినంతనే, ఆ సూర్యుణ్ణి ఎప్పుడైతే వీక్షిస్తాయో మన చూడగానే ఏం చేస్తూ ఉంటాయి, కలవరంబులతోడ కలయబారు. ఏం చేస్తూ ఉంటాయండి కలవరంబుతోడ, ఆకాశంలో ఏం చేస్తూ ఉంటాయి, రెప్పలు అనేటటువంటి ఈ విధమైనటువంటి విధంగా కొట్టుకుంటూ అందమైనటువంటి ధ్వనులతో ఏం చేస్తూ ఉంటాయంటే కలయ తిరుగుతూ ఉంటాయి. ఏ తిరుగుతూ ఉంటాయి అంటే ఆకాశంలో పక్షులు అనేటటువంటివి తిరుగుతూ ఉంటాయి. మన ఎవని రాక కోసానికి ఎగరటానికి నిరీక్షిస్తుంటాయి అంటే సూర్యుని యొక్క రాక కోసానికి ఏవి ఎదురు చూస్తాయి అంటే పక్షులు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. లోకంబులెవని నాలోకించిన సమస్త కర్మలు చేయగా గడుచుచుండు. మన లోకాలన్నీ కూడా లోకంబులెవలోని అవలోకించిన సమస్త కర్మలు అన్నాడు. అంటే లోకాలన్నీ మన పనులు అనేటటువంటివి ప్రారంభించుకోవడానికి ఎవరి రాక కోసం ఎదురు చూస్తుంటాయో, ఎదురు చూస్తూ ఉంటాయి. ఎవరి రాక కోసానికి ఎదురు చూస్తూ ఉంటాయి, సూర్యుని యొక్క రాక కోసానికి ఎదురు చూస్తుంటాయి. ఎప్పుడు సూర్యుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు పనుల్లోకి వెళ్ళాలా అని ఎవరు పనులు చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి కోసానికి ఎదురు చూస్తారు అంటే సూర్యుని కోసానికి ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి చెరుండేనిని రాక చేత కలిగి తన పూర్వకాంతిని తప్పుచుండు. చంద్రుడు ఎవరి రాక వలన, సూర్యుని యొక్క రాక వలన చంద్రుడు ఏం చేస్తాడంటే తనకు ఉండేటటువంటి పూర్వకాంతిని ఏం చేస్తాడు, తప్పిపోతాడు, కళాహీనుడు అవుతాడు. వెన్నెల అనేటటువంటిది పోతూ ఉంటుంది, చంద్రాస్తమయం అనేటటువంటిది అయ్యి సూర్యోదయం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. బుట్టనెవడు కర్మలు బుట్టుచుండు. మన ఎవరు పుట్టగానే పనులు అనేటటువంటి మొదలవుతాయో, ఎవరు పుట్టగానే పనులు అనేటటువంటివి మొదలవుతాయో, వృద్ధి నెవడందు కర్మలు వృద్ధి చెందు. మన ఎవరు వృద్ధి చెందుతూ ఉంటే లోకంలో ఉండేటటువంటి పనులన్నీ కూడా వృద్ధి చెందుతాయో, వృద్ధి చెందుతాయో. అస్తమెవడంద కర్మలు అస్తమించు. మన సూర్యాస్తమయం అనేటటువంటిది అవుతూ ఉంటే ఏమవుతాయి, ఎవరు అస్తమించగా, సూర్యుడు అస్తమించగా లోకంలో పనులన్నీ కూడా ఏమవుతాయి అంటే అస్తమించడం. అస్తమించడము అంటే ఇక్కడేంది అంటే ఆపివేయడం అని అర్థమండి. పనులన్నేటటువంటి కూడా ఆపివేయబడతాయో. అట్టి సూర్యుడు, అటువంటి సూర్యుడు ఉదయించే నంబరమున, ఎక్కడ ఆకాశంలో ఏ దిక్కున ఉదయించాడట, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడట. ఎక్కడ ఉదయిస్తాడండి సూర్యుడు, తూర్పు దిక్కున ఉదయించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అని ఎవరు తెలియచేశారు, ఇక్కడ పేరక రంగాచార్యులు తెలియచేయడం జరిగింది. ఎవరి మీద, సూర్యుడు అనేటటువంటి దాని మీద, సూర్యుని గురించి. అంటే సూర్యుడు కోసానికి లోకంలో ఉండేటటువంటి పక్షులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, తర్వాత వచ్చేసి చిన్న చిన్న ఇవి ఇందిరింధిరములు అన్నాడు, తుమ్మెదలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరి రాక కోసానికి ఎదురు చూస్తాయి అంటే సూర్యుని యొక్క రాక కోసానికి ఎదురు చూస్తాయి. సూర్యుడు ఉదయించగానే పనులు అనేటటువంటివి ప్రారంభమవుతూ ఉంటాయి. సూర్యుడు ఎక్కువ అవుతూ ఉంటే పనులు అనేటటువంటి ఎక్కువ అవుతాయి. సూర్యుడు అస్తమిస్తూ ఉంటే పనులు అనేటటువంటివి కూడా ఏమవుతాయి అంటే క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అట్టి సూర్యుడు ఎక్కడ ఉదయించాడు అంటే ఆకాశంలో ఉదయించడం అనేటటువంటిది, ఆకాశంలో తూర్పు దిక్కున ఉదయించడం అనేటటువంటిది జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే సూర్యుడు అనేటటువంటి
శీర్షికతో వచ్చినటువంటి పద్యానికి సంబంధించినటువంటి అంశాలు రాసినటువంటి కవి ఎవరు అంటే ఇక్కడ పేరక రంగాచార్యులు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.